ఈరోజు నిజంగా ఇక్కడ మీ అందరితో ఇలా షేర్ చేసుకోవటం, చరణ్ బాబు బర్త్డే సందర్భంగా ఒక అంటే 1 వీక్ బిఫోర్ నుంచి టీమ్ రామ్ చరణ్ అని ఒక సంస్థ పెట్టి అందరూ ఇట్లా ఒక మంచి సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్తూ పామ్నాడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మెగా ఫ్యాన్స్ని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యాన్ని, నాకు ఇంకా ఆయన ఇది తప్పితే నాకు అలా తెలీదు. నిజంగా నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని గుర్తించింది చిరంజీవి గారే. ఆయన ఇచ్చిన ఇవాళ నేను నిలబడ్డానంటే నిజంగా నాకు ఆయన ఇచ్చిన లైఫే. నేను ఇంకా నా జీవితాంతం నేను మాత్రం ఆయనకి రుణపడి ఉంటాను. అట్లాగే ఇట్లా చరణ్ బాబుది ఇట్లా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది ఒక అంటే ఒక హీరో మీద ఎంత అభిమానం ఉందనేది 1 వీక్ బిఫోర్ నుంచి ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నారంటే నిజంగా సెలబ్రేషన్స్, నిజంగా గర్వించదగ్గ విషయం. తప్పకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఇట్లా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఏ అకేషన్ ఉన్నా సరే నేను హ్యాపీగా ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. చరణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రామ్ చరణ్ టీం సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మారుతి గారు ఇప్పుడే చెప్పారు 1 వీక్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నారని. ఈ ఏడాది బాబు బర్త్డేకి రంగస్థలం సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది, ఎందుకంటే అన్నయ్య తన నట జీవితం ప్రారంభించింది రంగస్థలం నుంచి. ఈరోజు ఈ సంవత్సరం కూడా రంగస్థలం నుంచి చరణ్ బాబు వస్తున్నాడు. ఈ సినిమా మనందరం గర్వంగా తలెత్తుకున్నట్టుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఎప్పటికప్పుడుకి అభిమానులతో తన జీవితాన్ని పంచుకున్న అన్నయ్య స్వామినాయుడు గారు అంటే నాకు ఎంత ఇష్టం. అన్నయ్యకి కూడా ఈ సందర్భంగా నా నమస్సమానాలు తెలియజేసుకుంటూ 25లో మేము ఈసీఎల్ క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు నాకు స్వామినాయుడు గారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన సిటీకి మారటం, ఆయన సిటీకి వచ్చిన తర్వాత మా గురువులు అయినటువంటి రమణం స్వామినాయుడు గారు, విఎస్ఎన్ మూర్తి గారు, ఆయన ఒక ఆదేశాన్ని మేరకు 2000 సంవత్సరంలో, అంటే ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ టైంలో ఇది అవసరమా అంటే ఒక 2000 నుంచి ఇప్పుడు వరకు ఇది అవసరమా, 18 సంవత్సరాల ముందు మాట అవసరమా అంటే అవసరమే. ఎందుకు చెప్తున్నామంటే ఒక చిన్న బ్లడ్ క్యాంప్ పెట్టండి సార్ అక్కడ అని చెప్పి మా మూర్తిగారిని ఆదేశిస్తే, ఆయన మూర్తిగారు మమ్మల్ని ఆదేశిస్తే ఆ రోజున మా వెనకాల ఉన్నది ముగ్గురు వ్యక్తులు, ఒకటి స్వామినాయుడు గారు, విఎస్ఎన్ మూర్తి గారు, తర్వాత లోకల్ ఉన్న 2 ముగ్గురు ఉన్నారు. దాంట్లో నేను ఆ కార్యక్రమంలో మొదట ఆ సభకు అధ్యక్షత వహించింది నేనే. ఎలా చెప్తున్నాంటే గర్వంగా కాదు, అది బికాజ్ ఆఫ్ స్వామినాయుడు గారు. అయితే ఆ రోజు కాపురం మున్సిపల్ చైర్మన్ రామచంద్ర గౌడు, కొత్త రామారావు వీళ్ళందరూ ఉన్నారు. 70 మందితో స్టార్ట్ అయిన మా క్యాంప్స్ 2007 ఎండింగ్లో 750 యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఇదంతా కూడా ఆయన ప్లానింగు, ఆయన ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి ఈ కార్యక్రమం జరగడానికి కూడా కారకులు 27 చేద్దామంటే లేదు, ఆ రోజున మనకు క్లమ్జీ అవుతుంది. ఎలాగ 1 వీక్ సెలబ్రేషన్స్ అంటూ స్టార్ట్ చేశారు కాబట్టి దాంట్లో భాగంగా 25 ఆదివారం అందరూ కూడా ఖాళీగా ఉంటారు, ప్లస్ ఫంక్షన్ కూడా మంచిగా జరుగుతుంది అన్నారు. అన్నట్టుగానే ఈరోజు ఇంతమంది ఇక్కడ హాజరవడం, ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగడం జరిగింది, వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే అభిమాని గురించి, రంగస్థలం సినిమా గురించి మేము ఎట్లా ఉండాలో 2 మాటలు మీ ద్వారా వినాలనుకుంటున్నాం. మీ ఆదేశాలు అనుసార ప్రకారం మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఈరోజు రామ్ చరణ్ గారు పుట్టినరోజుకి ఇచ్చేసిన మెగా అభిమానులందరికీ
పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మారుతి గారు ప్రముఖ దర్శకులు వారు విచ్చేశారు. వారు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గంగాధర్ గారు ఫోన్ చేసి ఆయన్ని కోరగా వెంటనే వచ్చి ఈరోజు చరణ్బాబు గారు కేక్ కట్ చేయడం జరిగింది. వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వచ్చి మీరందరూ ఎంతో సమయాన్ని వెచ్చించి మీరు సామాజిక స్పృహతోటి మన బ్లడ్ బ్యాంక్లో చాలామంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్క మేఘాభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు 27వ తేదీని కూడా ఇక్కడ చాలామంది వచ్చి వందలాది మంది వచ్చి రక్తదానం చేయబోతున్నారు. మనం ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే మెగాహబ్మాన్లు అంటే రక్తదానానికి ప్రాముఖ్యతగా మనం ఎంతో పేరుగన్నాం. ఎక్కడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, ఎంత రాజకీయ నాయకుడైనా సరే, రక్తం కావాలంటే, వారి కుటుంబంలో రక్తం కావాలంటే చిరంజీవి గారు అభిమాని వెళ్ళి లేకపోతే మెగాభిమాన్ వెళ్ళి రక్తదానం చేసే పరిస్థితి వేళ మనకి దేశం అంతా ఉంది. ఆ సందర్భంగా ప్రతి ఒక్క మెగాభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రామ్ చరణ్ గారు టీం రామ్ చరణ్ పేరిట చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా చాలా కార్యక్రమాలు చేశారు. ఈ టీం రామ్ చరణ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి, ముఖ్యంగా మన ప్రవీణ్కి, ఇది ఆర్గనైజ్ చేస్తున్న ప్రవీణ్కి, వారి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే ముందు కూడా టీం రామ్ చరణ్ గారి పేరు మీద మరిన్ని కార్యక్రమాలు చేసి సంఘంలో మంచి పేరు తీసుకొచ్చి శ్రీ రామ్ చరణ్ గారికి మరింత పేరు తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు మనందరి తరఫున వారికి తెలియజేస్తున్నాం. మనం ముందుగానే 2 రోజుల ముందే చేయటానికి కారణం 27వ తారీఖున చాలా కార్యక్రమాలు ఉంటాయి. యాక్చువల్గా శిల్పకళా వేదికలో పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుకోమంటే గంగాధర్ గారు ఈరోజు పెట్టుకున్నారు. మరి గంగాధర్ గారు కూడా చిరంజీవి గారి కుటుంబంలో ఉంటూ అక్కడ చాలా మంచి బాధ్యత, చాలా గొప్ప బాధ్యత, ఎవరూ చేయలేని ముఖ్యమైన పనులు ఆయన చేసి మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. ఈ సభాముఖంగా మన మెగా హీరోస్కి ఎంతో అండగా ఉండి వారి కుటుంబానందరికీ కూడా ఎంతో తోడ్పాటు అందించిన గంగాధర్ గారు కూడా ఈ సభ పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారి కుటుంబానికి ఎవరైనా సేవ చేస్తే చాలా ఆనందపడిపోతూ ఉంటాను. ఆ కుటుంబంలో సేవ చేస్తున్న వారు ఎవరైనా ఎటువంటి కోరిక అడిగినా నేను ఎప్పుడు కూడా ఇమీడియట్గా చేస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళు అనేక ఊర్లు వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు వారికి ఏం కావాల్సిన సరే వెంటనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న మన మెగా హీరోలకి సేవ చేయటం అంటే మామూలు విషయం కాదు, అది చాలా ముళ్ళ కిరీటం లాంటిది. ఆ సేవ చేయటం ఒక ముళ్ళ కిరీటం పెట్టుకుని చేయటమే చాలా కష్టమైన పని. అది ఎంతో సంతోషంగా అటువంటి గొప్ప పనిని మన గంగాధర్ గారు ఎంతో విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పుట్టినరోజు సందర్భంగా 30వ తేదీన రంగస్థలం సినిమా రిలీజ్ కాబోతుంది. తప్పనిసరిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డుల్ని తప్పనిసరిగా అధిగమిస్తుందని ఘంటాపథంగా చెప్పగలను. చాలా గొప్ప సినిమా అవబోతుంది. ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే సినిమా. 2 రోజుల్లో మీకు మరిన్ని ఆ సినిమా సంబంధించిన మరిన్ని విషయాలు మనకి బయటికి రామ్ చరణ్ గారు రిలీజ్ అయిపోతున్నారు. 30వ తేదీన మనం ఖచ్చితంగా పండుగ చేసుకుంటాం. మరి ఆ రోజున కూడా మీరందరూ కూడా వీలుంటే సినిమా చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన బ్లడ్ బ్యాంక్లో విజయోత్సవం చేసుకుందాం. ఆ రోజున రంగస్థలం సినిమా విజయోత్సవం, మీరందరూ తప్పనిసరిగా రావాలని. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి.